డిఎస్సి 2008 ఎస్జిటి అభ్యర్థుల నియామకాలపై పాఠశాల విద్యాశాఖ కీలక సూచనలు. డిఎస్సి 2008 ఎస్జిటి అభ్యర్థులకు జూలై 10న పోస్టింగ్ కొరకు కౌన్సిలింగ్ జరగబడును. అభ్యర్థులకు ఎస్ఎంఎస్లు పంపబడినవి. వీరికి రెగ్యులర్ ఎస్జిటి వేకెన్సీలలో నియమిస్తారు. వీరికి ఎస్జిటి స్కేల్లో కనీసం స్థిర వేతనాన్ని 21,230గా నిర్ణయించారు. ఇవి కాంట్రాక్ట్ బేసిస్పై నియామకాలు ఉండును. ఈ ఎస్జిటీలుగా నియమింపబడిన ఉద్యోగులకు డిఏ కానీ హెచ్ఆర్ఏ కానీ ఐఆర్ కానీ ఇవ్వరు. వీరికి 15 సీఎల్లు మాత్రమే ఉంటాయి. వీరికి మెటర్నిటీ లీవ్స్ వర్తించును. వేకెన్సీ ప్రయారిటీ. రిలీవర్ రాకపోవడం వల్ల రిలీవ్ కానీ బదిలీ అయిన టీచర్ల ఖాళీలు కేటగిరీ 3, 4లో టీచర్లు లేని స్కూళ్లను ఇవ్వబడును. కేటగిరీ 3, 4లలో 40 కంటే ఎక్కువ రోల్ ఉన్న బ్లాక్ చేయని సింగిల్ టీచర్ స్కూల్స్ ఇవ్వబడును. పై 3 సందర్భాల్లో ఖాళీలు చూపినా చాలకపోతే కేటగిరీ 4లో బ్లాక్ అయిన వేకెన్సీస్ చూపబడతాయి. అప్పటికీ చాలకపోతే కేటగిరీ 3లోని 40 కంటే ఎక్కువ రోల్ ఉన్న బ్లాక్ చేయటం వలన ఏర్పడిన సింగిల్ టీచర్ స్కూల్స్ ఇవ్వబడును. ఇంకా ఖాళీలు చాలకపోతే కేటగిరీ 3లోని బ్లాక్డ్ వేకెన్సీస్ చూపబడతాయి.